राष्ट्र प्रभुत्वम आदेशाल मेरकु मंडल समिति आध्वर्यंलो नेल्लूरु जिल्ला चिल्लकूरुलोनी सचिवालयं नुंची मंडल कार्यालयं वरकु गडुगुलतो भौतिक दूरं पाटिस्तू करोना वैरस नियंत्रणपै अवगाहन र्याली निर्वहिंचारु। ई कार्यक्रमंलो एसी मधुसूदन, एपीएम निर्मल, अंगनवाडी कार्यकर्तलु इंदिरम्म, आशा वर्कर्लु तदितर्लु पाल्गोन्नारु। వరలక్ష్మి, నేను చిలకూర మండలంలో వివోయగా పనిచేస్తున్నాను। కరోనా వైరస్ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా మాస్కును ధరించాలి, భౌతిక దూరాన్ని పాటించాలి, 30 నిమిషాలకోసారి 40 నిమిషాలకోసారి చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, శానిటైజర్ ని తప్పనిసరిగా వాడాలి, అత్యవసర పరిస్థితుల తప్ప ప్రయాణం చేయకూడదు। ఎక్కువగా కరోనా వైరస్ ఉద్భవంగా వస్తుందన్న ఆలోచనతో దానికి ఒక కట్టడి చేయాలన్న ఆలోచనతో గవర్నమెంట్ ఈ దూరాయనంలో ఒకటి ఈ రోజు నుంచి మూడు రోజులు నాలుగైదు రోజులు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మొట్టమొదటి రోజుగా ర్యాలీతో ప్రతి ఒక్కరి గ్రామాల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పే విధంగా భౌతిక దూరాన్ని పాటించాలి, మాస్కులు ఉపయోగించాలి, శానిటైజర్ వాడాలనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటి రోజున మనకి గొడుగులతో సంబంధించి ర్యాలీని జరిపించమని రాష్ట్రం మొత్తం కూడా ఆదేశాలు రావడం జరిగింది। దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ గారు ఈరోజు ర్యాలీని జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ప్రతి మండలంలో కూడా 46 మండలాల్లో ర్యాలీ జరిపించాలని ఉద్దేశంతో భాగంగానే ఈరోజు మండల సమాఖ్య తరపున మనం ర్యాలీని ప్రారంభిస్తున్నాము। దానిలో భాగంగా మొట్టమొదటి రోజు ఈరోజు భౌతిక దూరాన్ని పాటిస్తూ ర్యాలీ, రేపు రెండో రోజు మామూలుగా హ్యాండ్ వాష్ తో మనం అలవాటు చేయటం, మూడవది బైక్ ర్యాలీ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో ఇలా చేయటం, ఇలాగా ఈ నాలుగైదు రోజులు చేయటం భాగంగా మన సమాఖ్య తరపున ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ప్రతి దగ్గర కూడా ర్యాలీ మొదలు పెడుతున్నాము। దానిలో ప్రతి ఒక్క సంఘ సభ్యురాలకి అందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కరోనా వైరస్ని వ్యాప్తిని అరికట్టేదానికి చర్యలు తీసుకుంటాం।